వరుణ్ తేజ్ గాండేవదారి అర్జున మూవీ ఎలా ఉందంటే రెండు గంటల పదిహేను నిమిషాలు మాత్రం పిచ్చి లేచిపోయి థియేటర్లో అసలు కూర్చోలేరు తలకాయ కోక్కుంటారు కావచ్చు అట్లుంటుంది మూవీ స్టార్టింగ్ నుంచి లాస్ట్ దాకా వస్తున్నాడో ఎందుకు వస్తున్నాడో హీరో ఏం చేస్తున్నాడో కూడా అర్థం కాదు కొత్త కొత్త క్యారెక్టర్స్ అన్నీ కనిపిస్తుంటాయి అసలు ఆ క్యారెక్టర్ ఏమేందో కింద కూడా అర్థం కాదు అట్లుంటుంది ఆ క్యారెక్టర్ చూసుకుంటే రివ్యూలోకి వెళ్లే ముందు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సపోర్ట్ చేయండి మీరు సపోర్ట్ చేసి ఇంకా మంచి వీడియోస్ చేస్తుంటాను గాంధీవ అర్జున స్టోరీ ఏంటంటే ఒక హీరో ఏమో ఒక బాడీ గార్డ్ మన ఎస్ఏ అనే ఒక ఆర్గనైజేషన్లో పనిచేస్తుంటారు ఏదైనా మన చీఫ్ సెక్యూరిటీస్ అట్లాంటి వాళ్ళకి ఆయన ప్రొవైడ్ చేసుకుంటారు సెక్యూరిటీని అట్లా వెళ్ళినప్పుడు ఆయన కాపాడుతురా లేదా అనేదే స్టోరీ అండర్ వెల్మింగ్గా ప్లాట్ అయితే బాగానే ఉంటుంది కానీ ఎగ్జిక్యూషన్ మాత్రమే చాలా దరిద్రంగా ఉన్నది స్టోరీ వైజ్గా చూసుకుంటే మాత్రం ఓకే పర్లేదు కానీ స్క్రీన్ మీద చూసుకుంటే మాత్రం చాలా వర్స్ట్ అనిపించింది నాకైతే రెండు గంటల పదిహేను నిమిషాలు మాత్రం వేరే చెత్త దీనికంటే ఇంకా బెటర్ సినిమా చూడొచ్చు థియేటర్ వెళ్ళి అని అనిపించింది నాకు హీరో వరుణ్ తేజ్ గారి గురించి చెప్పాలంటే ఆయన యాక్టింగ్ అనేది అంత వెల్ ంగ్ ఏం లేదు అంత గ్రేట్గా కూడా ఏం లేదు అలా ఆ క్యారెక్టర్కి అంత రూడ్గా కూడా పర్ఫామ్ చేసేంత స్కోప్ కూడా లేదు కాకపోతే ఆ చేసినంత వరకు ఫైట్స్ మాత్రం బాగున్నాయి స్టంట్ మాస్టర్ బాగానే డిజైన్ చేసేదాన్ని వరుణ్ తేజ్ గారు బాగా స్టైలిష్గా ఈ మూవీలో ఒక స్టైలిష్ బాడీ గారు ఎట్లుంటారో ఆ ఫిజిక్ కానీ ఆ స్టైల్ కానీ మొత్తం వేరే లెవెల్లో ఉన్నది అది పర్ఫెక్ట్గా సూట్ అయింది కానీ పర్ఫార్మెన్స్ ఇంకొంచెం బెటర్గా చేస్తుంటే బాగుంటుంది అనిపించింది ఇక డైరెక్టర్ గారి దగ్గరికి వస్తే మాత్రం ఆయన ప్రీవియస్ ఫిలిమ్స్ కూడా ఇట్నే ఉన్నాయి గోస్ట్ కానీ గరుడ వేగ కానీ ఇప్పుడు చేసిన ఇది కానీ అన్నీ అదే ప్యాటర్న్లో యాక్షన్ మూవీస్లో ఉన్నాయి కానీ ఏదైనా కొత్తగా చూపిస్తున్నారా అంటే స్టోరీ కొత్త ప్లాటే తీసుకున్నా కానీ దాని ఎగ్జిక్యూషన్ అనేది చాలా దరిద్రంగా చేస్తున్నారు అసలు ఫస్ట్ హాఫ్ మొత్తం అసలు ఎందుకు జరుగుతుందో కూడా అర్థం కాదు సెకండ్ హాఫ్ దానికంటే దరిద్రంగా ఉంటుంది ఇంటర్వెల్ టైంలో కొంచెం సర్చింగ్ పార్ట్ ఉంటుంది అది కొంచెం థ్రిల్లింగ్ అనిపిస్తే తప్పించి మిగతా అంటే ఏముండదల్లా డొల్లా అంటారు కదా అట్నే ఉంటుంది నెక్స్ట్ హీరోయిన్ దగ్గరికి వస్తే సాక్షి వైద్య ఆమె తెలుగు మాట్లాడుతూ ంటే చాలా బూతులు మాట్లాడుతున్నట్టు అనిపిస్తుంది ఈ మూవీలో కూడా అదే అనిపించింది మన ఏజెంట్ రివ్యూలో కూడా నేను అదే చెప్పుండే కానీ కొత్త వాళ్ళని తీసుకోండి అంటే కొత్త వాళ్ళే కొత్త ఆమె లేని కొంచెం వర్క్ షాప్ చేపిస్తే బాగానే ఉంటుంది ఆగ ఆగం చేసి ఉండే ఆమె వర్క్ అసలు లిప్ సింక్ ఏమి ఉండదు దరిద్రంగా ఉన్నది అది నేను ఈ టోటల్ మూవీ చూసిన తర్వాత ఇక మ్యూజిక్ డైరెక్టర్ ఎవరో కొత్త వాళ్ళు అనుకున్నా నేను కానీ వచ్చి చూసిన తర్వాత ఏమైందంటే మిక్కి జేమ్ అయ్యారంట అసలు ఆయన ఏం కొడుతున్నాడో ఏమో కానీ ప్రీవియస్ మూవీస్ బాగుండే ఆయనవి అసలు ఆయన రీసెంట్గా చేసిన రామభవణం కానీ ఈది కానీ అసలు అసలు చాలా వర్స్ట్ అని చెప్పుకోవచ్చు బీజేఎం అయితే అసలు ఏ చోటన చెప్పుకుందాం ఇది ఇక్కడ పడుతుంది హై అన్నట్టు కాకుండా ఏదో కొడుతున్నారు ఏదో కొడుతున్నారు ఆ మూవీ అంతే ఉంది ఆయన దరిద్రం అంతే ఉంది ఆ మూవీకి కూడా సాంగ్ అంటే అసలు వరస్ట్ అనమాట ఆ సాంగ్స్ గురించి మాట్లాడుకోవడం తక్కువ అసలు ఆయన ఎందుకు తీసుకుంటారో కూడా అర్థం కావట్లేదు నాకు తెలిసి ఈ సినిమాతోనే మ్యూజిక్ డిరేక్టర్గా బంద్ చేస్తే బాగానే ఉంటుంది అనిపిస్తుంది ఇంత చెప్పిన తర్వాత పాజిటివ్స్ ఏం లేవా అంటే ఉన్నాయి అది కూడా ప్రొడక్షన్ వాల్యూస్ మూవీలో మాత్రం టాప్ ఉంటుంది ప్రొడక్షన్ వాల్యూస్ అయితే అసలు స్టైలిష్ మేకింగ్ అని ఆ డిఫరెంట్గా కనిపిస్తుంటుంది మనకు అది పెట్టిన డబ్బులు కూడా కనిపిస్తుంటది ఈ మూవీస్కి సెవెంటీ టూ డేస్ వర్కింగ్ డేస్ చెప్పుకుంటే ఫిఫ్టీ ఫోర్ డేస్లోనే కంప్లీట్ చేసినట్ట అంత స్పీడ్గా కంప్లీట్ చేయడం వల్ల స్టోరీ కొంచెం ఎగిరినట్టు ఉంది కానీ ప్రొడక్షన్ వాల్యూస్ మాత్రం క్లియర్గా కనిపిస్తున్నాయి ప్రొడ్యూసర్కి మాత్రం మెచ్చుకోవచ్చు దీంట్లో ఓవరాల్ నా రేటింగ్ నేను టూ ఇస్తాను అవుట్ ఆఫ్ ఫైవ్ మీరు కూడా వెళ్ళి చూస్తుంటే మూవీ రేటింగ్ ఇవ్వండి కింద మీకు నచ్చిందో లేదో కామెంట్ చేయండి ఇట్లాంటి వీడియోస్ ఇంకా చేస్తూనే ఉంటాను మీరు సపోర్ట్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ